సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి నృసింహస్వామి కళ్యాణ మహోత్సవం తెల్లవారుజామున మంగళ వాయిద్యాలు వేదమంత్రాల పఠనంతో అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణమంతా కళ్యాణం చూసేందుకు కిక్కిరిసిపోయింది. భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైశాఖ మాసం శుద్ధ చతుర్దశి నాడు విశేషంగా వచ్చే స్వాతి నక్షత్ర ఘడియల్లో ప్రహ్లాద వరదుని జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించారు. రాజ్యలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చనలు జరిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భక్తులందరూ నిద్రావస్థలో ఉన్నట్టున్నారు. జాయ జగచ్చరణి భూమాయికి, జాయ జగచ్చరణి ధరణీమాయికి, ఇది మా విభవం. ఆ పూజలెత్తుకునేటటువంటి ఆ విగ్రహం, ఆ దివ్యమంగళ విగ్రహం ఎవరు, ఎందుకోసం ఈ కళ్యాణ మండపాన్ని అధిష్ఠించి ఉన్నారు, మరి వారి తరఫున ఆ వస్త్రాలను ధరించి ఊర్ధ పుట్టాలే లక్ష్మీ నృసింహం అని ఎక్కడో ఉన్నటువంటి విభవం మీద కన్ను వేసి అడ్డపల్లి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఏతో ఈ సంవత్సరం జరుగుతుంది కాదు, ఒక పదేళ్ల నుంచి జరుగుతుంది కాదు, ఒక వందేళ్ల నుండి జరుగుతుంది కాదు, 1000 సంవత్సరాల నుండి చరిత్ర కలిగినటువంటి దేవాలయం, అప్పటి నుండి మాచిరెడ్డి ప్రభువు నుండి జరుగుతుంది. కాబట్టి క్రితం సంవత్సరం స్వామి కళ్యాణం జరిగింది, ఈ సంవత్సరం నవ కళ్యాణ మహోత్సవాన్ని నేను కళ్యాణం అనేటటువంటిది కలియుగ ప్రభావాన్ని సూచించింది. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ముందు సంవత్సరం కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే కలియుగం ప్రారంభమైందని మీకు ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మనం మాచిరెడ్డి ప్రభువు వారి అభ్యర్థనతో స్వామివారు ఎప్పుడైతే ఆవిర్భవించారో ఆ రోజు ఎప్పుడైతే కళ్యాణం జరిగిందో ఆ రోజు నుంచే మనం మాట్లాడుకుంటూ ఉన్నామని తమను గ్రహించి ఆ విధంగా మాట్లాడవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నాము. చాలా సంతోషం. నరసింహస్వామి అనాదిగా జరుగుతున్న కళ్యాణం. ఆ స్వామి ఎందుకు అట్లా ప్రశ్నలు వేస్తున్నారంటే, ఇక్కడ కూర్చున్నటువంటి భక్తాదులందరికీ కూడా ఈ కళ్యాణ వైశిష్ట్యం. మమ దేహి కరావలంబం. స్వామి వారు మంచి ప్రశ్న వేశారు, ఎందుకు జరుగుతుంది, ఏమిటి ఈ కార్యక్రమం యొక్క ప్రణాళిక, ఏమిటి రహస్యం, ఏమిటి అని చెప్పి అడిగారు. అయ్యా, శ్రీ లక్ష్మీ నృసింహుల కళ్యాణమే జగత్ కళ్యాణం, లోక కళ్యాణం. ఆయన విశ్వ కుటుంబుడు ఆ లక్ష్మీ నృసింహ స్వామి. ఆ లక్ష్మీ అమ్మవారు జగత్తుకు మొత్తానికి కూడా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకురాలైనటువంటి తల్లి, జగజ్జనని. ఆమె శ్రీదేవి భూదేవిగా కనబడడానికి రెండు వేరువేరైనా కానీ ఇద్దరూ ఒక్కటే. మరి మా స్వామి పరాక్రమ సంపన్నుడు, గంభీరమైనటువంటి, దివ్యమైనటువంటి, ఉజ్వలమైనటువంటి, ఉగ్రమైనటువంటి, భీషణమైనటువంటి మూర్తి అండి లక్ష్మీ నృసింహస్వామి. ఇంకా ఆయన లక్ష్మీ నృసింహుడు కాలేదు, ఉత్త నరసింహుడే అయినాడు. మీరు లక్ష్మీ నరసింహుడిగా చేయబోతూ ఉన్నారు, సంతోషకరమైనటువంటి విషయం. మీ మాటలు వింటూ ఉంటే ఓహో, కలియుగ ప్రభావం ఎంత గొప్పదా అనిపిస్తుంది. ఏంటంటే, కేసు గెలవలసినటువంటి వాడు కట్టిలాగా మేము సరైనటువంటి సమాధానం ఇవ్వడం కొద్ది కష్టం.